भारी वर्षाल तो वस्तुन वरद नीरु कालनील बस्ती मध्य जगडानी सृष्टिस्तुन संघटन दुंडिगल मुनिसिपालिटी परिधिलो जरिगिंदी। मल्लंपेट पीवीआर मेडोस विल्लास कालनी मोत्तं ड्रैनेजी वाटर तो निंडिपोतोंदनी निवासितुलु वापोतुन्नारु। कोत्तकुंट चेरुवु चन्न चेरुवु वरद नीटितो निंडि పొంగి పొరలడంతో కొత్తకుంట బస్తీ వడదనీటితో నిండిపోయింది। బ్యాక్ వాటర్ వెళ్ళడానికి విల్లాకు చెందిన అవుట్లెట్ పైపులను చెరువు ఆక్రమణదారులు పైప్ లైన్లను పగలగొట్టడం జరిగింది। దీంతో చుట్టుపక్కల కాలనీల డ్రైనేజీ వాటర్ వడదనీటితో కలిసి పీవీఆర్ మెడోస్ విల్లాస్ ను ముంచెత్తింది। ఈ విషయంపై కాలనీ వాసులకు జగడం జరిగింది। 2013 లో విల్లాస్ ఏర్పడింది। అప్పుడు అన్ని అనుమతులు తీసుకొని కొనుక్కున్నాము। ఇప్పుడు చెరువు వైశాల్యం 10 ఎకరాలు ప్రస్తుతం 3 ఎకరాలు ఉందని ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమని డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి కూడా వస్తున్నాయని ఇప్పటికైనా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని విల్లాస్ వాసులు వాపోతున్నారు। కలుస్తుంది అని చెప్పి చూసేసేసి అక్కడ స్లాబ్ వేశారు। స్లాబ్ కూడా ఏ మాత్రం ఇల్లీగల్ గా జరగలేదండి। ప్రతి చెరువుకి ఒక స్ట్రక్చర్ డిఫైన్డ్ ఉంటుంది। స్లూస్ గేట్స్ ఒక పక్క, వీర్ ఒక పక్క ఉంటుంది। వీర్ హైట్ వాళ్ళు పెంచేశారు, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు కాబట్టి చెరువులో అటు వాటర్ ఎల్లకుండా వాళ్ళు పెంచేసుకున్నారు హైట్। ఆ వీర్ ఉండాల్సిన హైట్ కంటే కిందకే స్లాబ్ ఉంది కాబట్టి ఏ అధికారి కూడా మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేకపోయారు। ఎటువంటి నోటీసులు జారీ చేయలేకపోయారు। ఇటువంటి సిచువేషన్ లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు వచ్చేసి స్లూజ్ గేట్స్ ప్రకారంగానే 2 ఫీట్ డయా పైప్స్ లేచేశారు మా కాలనీలోకి। ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశారు, అధికారులే చూసి చేశారు। సో ఆ స్లూజ్ గేట్స్ 2 ఫీట్ డయా ఉంటే అంత వాటరే పడుతుంది తప్ప దానికంటే ఎక్కువ వాటర్ ఫ్లడ్ అవడానికి ఎటువంటి దారి లేదు। సో ఇప్పుడు వాళ్ళు చెరువులో కట్టుకొని చెరువులో ఇళ్లు కట్టుకొని అందులోకి వాటర్ వచ్చాయి అని చెప్పి దానికి కారణం మేమనడం అస్సలు కరెక్ట్ కాదు। సరే ఇది ఈ ఇష్యూ ఇలా ఉండంగా మేము అది ఏంటి అని మాట్లాడడానికి వెళ్తే మా కాలనీ వాళ్ళందరి మీద అటాక్ చేశారు, ఆడవాళ్ళని కూడా చూడలేదు। ఈ ఇష్యూ మేము పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లాం, కాకపోతే అటాక్ చేసింది ఒక కాలేజ్ గోయింగ్ కిడ్ అందుకని చెప్పేసి మేము స్పేర్ చేయాల్సి వచ్చింది, కాకపోతే దాని రికార్డ్స్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి। అంటే ఇక్కడ చెరువులో మీరు కట్టుకున్నారు అనడం తప్ప మేమేం తప్పు చేయలేదు, మీరు చెరువులో కట్టుకున్నారు దానివల్ల ప్రాబ్లం వస్తోంది, మిమ్మల్ని ఎవరు మోసం చేశారో మాకు తెలియదు, మీరు మోసపోయారు అని చెప్పినందుకు మా మీద అటాక్ చేశారు। ఇంకా మేము ఆ భయంతో అక్కడ మేము గోడ కట్టేసేసుకున్నాం। ఇప్పుడు మేడం మీ ప్రధాన డిమాండ్ ఏంది అసలు? యాక్చువల్లీ మా ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే నిజంగా మేము చేసింది ఇల్లీగల్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే ఎటువంటి పర్మిషన్లు అయినా కన్స్ట్రక్షన్ కి ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళెవరైనా సరే మాకు నోటీసులు ఇష్యూ చేయమనండి, మేము ఎప్పుడు కూడా ఇల్లీగల్ పని చేయలేదు, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. ఎంతమంది? 250 ఫ్యామిలీస్. ఓకే, మొత్తం దగ్గర దగ్గర 700 ఓటర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ 800 పీపుల్ ఉంటారు మొత్తం. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు బాచపల్లి నుంచి నిజాంపేట మున్సిపాలిటీలో ఉన్న చాలా అపార్ట్మెంట్స్ నుంచి ఆ డ్రైనేజ్ మొత్తం ఒక స్టేజ్ దగ్గర తీసుకొచ్చి అలా వదిలేశారు. ఆ వదిలేసిన డ్రైనేజ్ అలా మా రోడ్ల మీద ఓవర్ఫ్లో అయిపోయి మాకు రోడ్ నెంబర్ 765 లో నుంచి ఇట్లా చెరులోకి వెళ్తున్నాయి అన్నమాట. ఆ వచ్చే స్లడ్జ్ అంతా ఇంటి ముందు పేరుకుపోతుంది, కంపోస్తుంది, మళ్ళీ దాంట్లో ఒక్కో రోజైతే 2 ఫీట్ వరకు వచ్చి కారులోకి వెళ్తున్నాయి అన్నమాట. కార్ ఇంజిన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి.